సభాయై నమః. ఈనాడు విశ్వమంతా కూడా భక్తి తత్వాన్ని ప్రచారం చేసినటువంటి ప్రముఖుల్లో ప్రసిద్ధులైనటువంటి 12 మంది ఆళ్వారుల్లో ప్రముఖ స్థానం వహించినటువంటి తొండరడిప్పడి ఆళ్వార్, ఆయననే మన వాళ్ళు విప్రనారాయణ అంటారు. సంస్కృత భాషలో భక్తాంఘ్రి రేణువు అంటారు. మరి ఆయన యొక్క దివ్య చరితామృతాన్ని గురించి, దివ్య అనుభూతిని గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదటగా ప్రార్థన. ఆనందరూపే నిజబోధరూపే బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే శశాంకరూపే రమణీయరూపే శ్రీరంగరూపే రమతా మనోమే ఆమోఘ్రముద్రే పరిపూర్ణ నిద్రే శ్రీయోగ నిద్రే ససముద్ర నిద్రే శ్రీతైకభద్రే జగతేక నిద్రే శ్రీరంగభద్రే రమతా మనోమే. అగాధ భక్తి సింధువులు అని చెప్పదగినటువంటి ఆళ్వారుల్లో శ్రీ విప్రనారాయణులు ఒకరు. వీరినే వైష్ణవ సంప్రదాయంలో తొండరడిపడి ఆళ్వార్ అని అంటారు. మన సంస్కృత భాషలో భక్తాంగ్రి రేణువు అని దానికి సరైన అనువాదం. వీరు తిరుప్పల్లి ఎళుచి అంటే శ్రీరంగనాథుని యొక్క సుప్రభాతము, మరియు తిరుమాలై అంటే శ్రీ మాలికాస్తుతి అనునటువంటి రెండు భగవత్స్తోత్ర గ్రంథాలను రాసినటువంటి మహనీయుడు. శ్రీ మాలికాస్తుతిలో 45 ద్రవిడ గాథలతో కూడిన స్తోత్రంలో ఎన్నో వైష్ణవ సంప్రదాయ రహస్యాలు ఇమిడి ఉన్నట్లుగా పెరియవార్చాన్ పిళ్ళై స్వామి విశదీకరించి ఉన్నారు. ఆళ్వాళ్ళు రచించినటువంటి ప్రతి దివ్య ప్రబంధానికి కూడా ఈ పెరియవార్చాన్ పిళ్ళై అనే మహనీయుడు ఎన్నో విధాలైనటువంటి వ్యాఖ్యానాలు రాసి పండిత కాదు పామర జనులకు కూడా దివ్య ప్రబంధం యొక్క ప్రాశస్త్యము అర్థమయ్యేటట్లు, సాధారణ జనానికి కూడా అందుబాటులో ఉండేటట్టు స్వయం కృషి చేసినటువంటి మహానుభావుడు పెరియవార్చాన్ పిళ్ళై. సో వారికి మన నమోవాక్యములు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు మనం ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధం కనుక సులభంగా అర్థం చేసుకుంటామంటే ఆయన రాసిన భాష్యాలు ప్రథమ పీట వేస్తాయి. సరే, శ్రీరంగక్షేత్రమున కావేరీ తీరమునందు ఒక ఉద్యానమునం పెంచి అందరి పుష్పాలన్నిటిని తులసి మాలతో మాలికలాగా అల్లి శ్రీరంగనాథుడికి సమర్పించటయేగాక ఒక చిన్న స్తుతి మాలికను కూర్చి ఆ స్వామికి సమర్పించేవాడు ఈ విప్రనారాయణ అంటే తొండరడిపడి ఆళ్వార్. అదే తిరుమాలై అనేటువంటి శ్రీ మాలికా స్తుతి. తమిళంలో ఒక సామెత ఉంది, తిరుమాలయ్యై అరియాదవన్ పెరుమాలై అరియాన్. అంటే తిరుమాల తెలియని వాడికి భగవంతుడు తెలియటం చాలా కష్టం అని దాని యొక్క అర్థం. వీరికి ఆరాధ్య దైవమైన వాడు శ్రీరంగనాథుడు. భగవన్నామ సంకీర్తనయే మోక్ష మార్గమని విశ్వసించిన వీరు నామ సంకీర్తననే తమ నిత్య జీవనయాత్రగా మలుచుకున్నారు. వీరు జ్ఞానవృద్ధులను ఆశ్రయించి వారి శ్రీపాద ధూళి మిళిత పవిత్ర తీర్థ సేవన చేత ఆత్మపరిశుద్ధిని పొందారు. ఆనాటి నుండి తమకు భక్తాంగ్రి రేణువు, తమిళంలో తొండర్ అడి పొడి అను పేర దాస్య నిరూపక వ్యవహారముగా కాక అట్లే లోక ప్రసిద్ధి కూడా పొందినటువంటి మహనీయుడు ఈయన. తమ అగాధ భగవద్భాగవత భక్తినిష్టకు ప్రతీక అనదగినటువంటి ఈ తిరుమాలయ ప్రబంధాన్ని మరియు సుప్రభాత రూపమైన తిరుప్పల్లి ఎళుచి అను ప్రబంధాన్ని రచించి శ్రీరంగనాథ మాలా కైంకర్య వృత్తితో శేషజీవనమును గడిపి శ్రీరంగక్షేత్రమునే ముక్తి పొందిన మహనీయుడు తొండరడిప్పడి ఆళ్వార్. ఈ ప్రబంధకర్త యొక్క తొండరడిప్పడి ఆళ్వార్ మాత్రం ఇతర దివ్య క్షేత్రములను వేటి కూడా తాము కీర్తించకుండా కేవలం శ్రీరంగక్షేత్రమును ఒక్కదానినే పరమప్రాప్యముగా ఎంచి అందుండు శేషసాయి అయినటువంటి శ్రీరంగనాథునే ఆరాధించి ప్రస్తుతించి ఇతరులకు
ఉపదేశించిన మహనీయుడు ఈయన. ఇట్లు ఒకే అర్చామూర్తిని నమ్ముకొనుట, దానిని ఆరాధించుట, ఇతరులకు అదియే ఉపదేశించుట వీరిలో కనబడేటువంటి ఒకనొక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. వీరి తిరుమాలయ ప్రబంధమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఏందయ్యా, ఇందలి పదముల యొక్క అర్థములు కానీ వాక్యార్థములు కానీ తెలుసుకోవడానికి కష్టపడనక్కర్లేదట, సులభంగా స్పష్టంగా అర్థబోధం కలుగుతుంది. తక్కిన ఆళ్వార్ల ప్రబంధాలు అట్లా కావు. వాటిలోని పదార్థ వాక్యార్థ భావాలు తెలుసుకోవడానికి వేదాంతాది శాస్త్రాంతర జ్ఞానం చాలా అవసరం వాటికి, కానీ వీటికి అంత అవసరం లేదట. ఓంకారములే శబ్దము అత్యల్పమై అర్థము మాత్రము గ్రహింపనంతరగా నిగూఢమై ఉండక మహాభారతములే అతి విస్తృతమైనది మరియు అతి సులభంగా ఉండటం, ఎటువంటి క్లిష్టమైన పదాలు కూడా లేకుండా వాక్యాలు ప్రయోగించిన మహనీయుడు ఈ తొండరడిప్పడి ఆళ్వార్. ఈ ప్రబంధము అతి సంగ్రహముగా కానీ లేక అతి విస్తారముగా కూడా లేకుండా ప్రత్యేకతను సంతరించుకొని సకల జీవులకు తమ తమ కర్తవ్యాలను బోధిస్తూ ఉపదేశిస్తూ వారినందరినీ సంఘటితపరచి నిత్యానుసంధేయమై ప్రకాశించే గొప్ప ప్రబంధాన్ని మనకు అందించినటువంటి మహనీయులు ఈ తొండరడిప్పడి ఆళ్వార్. సంస్కృతం తన్యశ్లోకి ఇలా అంటారు, తమ్మేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం ప్రాబోధకీం యో కృత సూక్తిమాలాం భక్తాంగ్రి రేణు భగవంతమీడే. అదే శ్లోకాన్ని తమిళ ప్రబంధంలో ఎలా ఉందో చూడండి. మత్తుండ్రం వేండా మనమే మతిరళంగల్ కత్తినం మేత్త కళని లైక్కీల్ ఉత్త తిరుమాలై పాడుం సీర్తొండ అడిప్పడి ఉంబరుమానై ఎప్పొడుదుం పేసు. గ్రంథమును అధ్యయనం చేయటకు ముందు గ్రంథకర్తలను గూర్చిన స్తోత్ర రూపముకు తనియనులు పఠించుట ఈ వైష్ణవ సంప్రదాయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇందు మొదటి శ్లోకము తిరుమాలై ఆండాన్ మాలాధరాచార్యులు అని ఆచార్యులు రచించింది. వీరు శ్రీమద్ రామానుజులకు ద్రవిడ ప్రబంధ అర్థ విశేషాలను ఉపదేశించినటువంటి గొప్ప ఆయన. రాజ ఉపచారములతో శ్రీరంగ క్షేత్రాన శేషసాయే వలసిన శ్రీరంగనాథునికి సేవ చేయుచు తిరుప్పల్లి ఎలిచి అనే సుప్రభాతాన్ని రంగనాథుని మీద మరియు తిరుమాలై అను సుగంధి పుష్పమాలిక వంటి శ్రీ మాలికా స్తోత్రాన్ని ఎవరైతే రచించారో అట్టి పీ పూజనీయులైనటువంటి భక్తాంగ్రి రేణు మునీంద్రులకు నిత్యమును కీర్తించదను అని సంస్కృత శ్లోకం యొక్క భావం. ఇక రెండవది ద్రవిడ భాషలో గల తనియన్. దీన్ని రచించిన వారు తిరువరంగ పెరుమాళ్ అరయర్ అంటారు. వీరును శ్రీరామానుజాచార్యుల వలె ఆచార్యుడు అని అంటున్నాడు. ఓ మనసా, నీవు ఎల్లప్పుడూ శ్రీరంగనాథ సేవా గరిష్ఠులై తద్భక్త శ్రీపాద రేణువుగా అతనను నిరూపిస్తుకున్న శ్రీ విప్పనారాయణ మునీంద్రులను కీర్తించుచుండుము. అంతే చాలును. సుకుమార సుగంధి పుష్పాలతో కూర్చబడిన వనమాలిక వలె తిరుమాలై అనడి చిరుస్తోత్రమును రచించి శ్రీరంగనాథుని పాదార విందములపై సమర్పించిన వారే ఈ మహనీయులైనటువంటి తొండరడిప్పడి ఆళ్వారు అని ఆ తనియొనక భావము. ఇప్పుడు తొండరడిప్పడి ఆళ్వార్ ప్రసాదించిన శ్రీమాలికా స్తోత్రములోని కొన్ని పాసురాలు, ఆ పాసురాల్లో ఉండేటువంటి అంతరార్థాల గురించి కొన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాం. మొదటి పాశురములోనే పవిత్రమైనటువంటి భగవన్నామాన్ని దానిని ఉచ్చరించిన వారికి యమగండము తొలగించుననియు, దానిని అనుసంధించువారు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులుగా అవుదురని, వారిని ఎవరున్నో ఎదిరించజాలనంతటి ప్రభావం కలిగి ఉందని ఈ పాశురంలో నిరూపింపబడింది. ఏందా పాశురం చూద్దామా. కావలెన్ పులనై వైత్ కలిదన్నై కడక్కపోయిందు నావలిట్టుడదరుగిండ్రో నమంతమరుదలగల్ మీదే మూవుగుండు మిళుంద ముదల్వా నిన్నామం కత్త ఆవలిప్పుడమై కందాయ్ అరంగమాన గరుళానే. ముల్లోకాలను ప్రళయమునందు ఉదరమునందుంచుకుని మరలా సృష్టించిన ఆదికారణ భూతుడవగో శ్రీరంగనాథ, నీ దివ్యనామమును
నేర్చుకుని ఉచ్చరించిన ప్రభావాతిశయము చేత ఇంద్రియములను నిగ్రహించి పాప సమూహమును పూర్తిగా తొలగించి యముని యొక్క మరియు అతని యొక్క భటుల యొక్క శిరస్సులపై పరాజయము కలుగునట్లుగా గర్జించుచూ సంచరించుచున్నాము. చూచావా నీ నామ యొక్క ప్రభావం ఎంత గొప్పదో. అందుకనే కావలెన్ పులనై వైత్ అనే దానికి అర్థం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఇంద్రియ నిగ్రహము అని ఒక అర్థము, లేదా ఇంద్రియాలను స్వేచ్ఛగా విడిచిపెట్టి అని రెండవ అర్థం. నీ భక్తుడు తన ఇంద్రియాలను నిగ్రహింపకున్నను, నీ నామాన్ని ఉచ్చరించినంత మాత్రముననే యముడు మరియు తన భటులు పెట్టడి బాధ నుండి తప్పించుకుంటాడు అని స్వామి యొక్క నామ విశిష్టతను గురించి తెలిపారు. భగవన్నామ సంకీర్తన వలన యమావశ్యకత దూరమగుటయే ఇందరి విశేషం. కలిదన్నై కడక్కపోయిందు అనగా పాపరాశిని సమూలముగా తొలగించుట అని అర్థం. ఇంతవరకు బుద్ధి కర్మానుసారిణి అనునట్లుగా ఇంద్రియాల ఆలసుడై చేసిన పాపరాధన పాపాలన్నింటినీ నీ నామ సంకీర్తన చేయొచ్చంటే తుడిచిపెట్టగలిగి తిని, సంస్కారమాత్రం కూడా లేకుండునట్టు పాపరాశిని తుడిసివేసి తిని, అపహత పాప్మా అని వేదాలు చెప్పినట్లు ఎన్నడూనూ పాపగంధమెరుగని పవిత్రుడనై తిని అని శ్రీరంగనాథుని యొక్క నామ సంకీర్తన యొక్క ప్రభావమును ఆళ్వారు మనకి తెలియజేశారు. నిన్నామం కత్త ఆవలిప్పుడమై అనగా స్వామి నీ నామ సంకీర్తన ప్రభావమే నాకీ బలమిచ్చింది, సమస్త లోకాలను రక్షించగల ప్రభావము నీ సహస్రనామము కలదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నీకంటే నీ దివ్యనామము భక్త రక్షణమున నిత్య సన్నిహితమై ఉపయోగపడుతుంది. పైగా నీవు సాక్షాత్కారమునిచ్చి నిత్యము మా వెంట నుండెదవు. నీ దివ్యనామమాట్లుగాక మా నాలుగుపైనే ఉంది, ఉచ్చారణ మాత్రము చేత మాకు రక్షణ కూడా ఇస్తుంది. అరంగమాన గరుడానే అంటే వైకుంఠము నుండి శ్రీరంగ మహానగరమునకు తీరికగా ఆదిశేషుడిపై నీవు పవళించి ఉన్నావు. నా పేరు చెప్పుకొని వచ్చి నన్ను ఆశ్రయించు భక్తుడెవడైనా లభించకపోవునా అని ఎదురు చూస్తున్నావు. సత్య సంకల్పుడవైన నీ ఆశ వలన నా వలన ఫలించినదిగా శ్రీరంగమును మానగర్ అంటే గొప్ప నగరం అంటారు. ఇందు ప్రవేశించిన వారికి సంసార తాపములన్నీ కూడా అణగారిపోతాయి. ఈ విధంగా ఆళ్వార్లు భగవన్నామ సంకీర్తన ప్రభావం గూర్చి తన మొదటి పాశురంలో తెలియజేశారు. పైగా భగవన్నామ ప్రభావం ఇట్లా ఉంటుంది అని లోకానికి చాటి చెప్పారు. దీనికి సంస్కృతానువాదముగా ఇలా శ్లోకం చూడొచ్చు. పంచేంద్రియాణి వినగృహ్య విశోధ్య పాపం ఆధాయ చాప్యపజయం యమతద్భటేషు రంగేశ లోక గణజ క్షణ సృష్టి రక్ష త్వన్నామ కీర్తన వశాత్ ముదితోష్మి పశ్యా. పైపాశురమును విన్న శ్రీరంగనాథుడు వీరితో ఇట్ల నేను, ఓ ఆచార్య, నా నామములను కీర్తించు భక్తులకు నేను ఒక దివ్యలోకమును ఫలముగా ఇచ్చుట అలవాటు. ఆ భక్తులు అది మాకు వద్దు అని అనజాలరు. నేనును దానిని ఇవ్వక తప్పదు. కనుక మీరు నేనిచ్చు ఆహా గొప్ప ఫలాన్ని స్వీకరించండి. ఈ మాటకు సమాధానము చెప్పినదే ఇప్పుడు చెప్పబోయే రెండవ పాశురం. చూడండి లింక్. పచ్చై మామలై పోల్మేని పవళవాయి కమల చెంగణ్ అచ్చుదామరవరేరే ఆయర్దం కొడుందే ఎండ్రం ఇచ్చువై తవిరయాన్ పోయ్ ఇందిరలోకమాడుం అచ్చువై పేరినుం వేండే అరంగమాన గరుళానే. ఓ శ్రీరంగనాథ, మరకద మహారత్న పర్వతము వంటి దివ్య శరీరమును కలిగినటువంటి ఓ మహానుభావ, ఓ అచ్యుత, అనంత గరుడ విశ్వసేనాది నిత్య సూర్యులకు నాయకుడా, గోపాల నాయకుడా, అనడి నీ యొక్క ఈ నామమాధుర్యాన్ని విడచి ఇంద్రాది లోకములను పాలించుటానడి ఆనందం ఎట్టి పరిస్థితుల్లో లభించినా నేను ఇష్టపడను అని ఆళ్వార్లే ఆంతర్యము. భగవద్విగ్రహము భక్తుల మనోనేత్రాలను పరిపశింపజేస్తాయి.
ఒక్కొక్క గుణములు ఆ ఉపమాన వస్తువులు శీతల మృదుల శ్యామల ఉజ్వల దివ్య విగ్రహానికి సంపూర్ణమైనటువంటి ఉపమానములు కాజాలమని ఆళ్వార్ల యొక్క అభిప్రాయం. ఈ కోవలోనే సాగిన శ్రీ రంగరాజస్తవ శ్లోకము కూడా ఇచ్చట అనుసంధేయము. ఆ శ్లోకం ఇలా ఉంది. సించేది మంచ జనమిందిర యాతటి త్వాన్ భూషామణి ద్యుతిభీంద్రదనుర్దదాన శ్రీరంగధామని దయారసస్య నిర్భరత్వాత్ అద్రౌషయాణురివ శీతకాలస్య మేఘః పవళవాయ్ కమలచ్చంగణ్ అధరము నేత్రములు మొదలగు అవయవముల సౌందర్యము విగ్రహములోని సముదాయము శోభాయమగు లావణ్యాన్ని అభివర్ధకముగానున్నది. ఎర్రని పగడము వలె అధర శోభ భక్తుల నేత్రములను ఇతర వస్తువుల వైపు పోనీయకుండా ఆకట్టుకుంటుంది. చల్లని చూపులతో ఎర్రని పద్మము వలె వికసించిన నేత్రాలు స్వామి యొక్క హృదయములోనున్న వాత్సల్య రసాన్ని ఆవిష్కరించుచున్నది. చిరునవ్వుతో కూడిన ఎర్రని అధురము వికసితములైన నేత్రములను కలిసి భక్తులను కుశల ప్రశ్నలు అడుగుతున్నదా అన్నట్లుగా అనిపిస్తుందట. అమర రేరే, ఈ దివ్య సౌందర్యము నిత్యము తృప్తిగా అనుభవించు నిత్య సూరులకు స్వామి అయిన వాడు ఈ రంగనాథుడు. ఎందరు ఎంతకాలము అనుభవించుచున్నను తరగని శాశ్వతమైనటువంటి తేజో విరాజితుడు. అందుకనే సదా పశ్యంతి శూరయః అమరర్గల్ అధిపతి ఇత్యాది ప్రమాణపూర్వకమైన అర్థాలన్నీ ఈ కోవలో చెందింది. ఆయర్తం కొడుందే శ్రీ దేవ్యాది దివ్య మహిషీగణము అనంతగరుడాది నిత్య సూర్యవర్గ మొదలైన వంటి వర్గాలు మాత్రమే కాదు గొల్లలు గోవులు మొదలగు సామాన్య ప్రాణులకు కూడా తన దివ్య సౌందర్యానుభవమును ప్రసాదించు సర్వసులభుడు శ్రీరంగనాథుడు. అపురూపమైన సౌందర్యము పరత్వము మొదలైనటువంటి నిత్య నూతనమైన ఏకరాశిగా దివ్య విగ్రహ రూపము పొందినది అని ఆ పాశురం యొక్క సారాంశము. అచ్చువై ఇచ్చువై ఆ మోక్షానందమును అప్రత్యక్షము మరియు శాస్త్రమాత్ర బోధితము. ఈ నామ సంకీర్తనానందము ప్రత్యక్ష సిద్ధము మరియు చేతికందినది. పెరినుం వేండే ఆ మోక్షమహానందము లభించినంత వరకు మీరు వద్దందురు. తీరా లభించిన పిదప ఓహో ఇదే బాగున్నది అని మీరే అంటారు అని స్వామి వీరితో పరిహాసము చేయగా అది నాకు లభించనను వద్దు వద్దు అని తిరస్కరించుచున్నారు ఆళ్వార్లు. నన్ను పరీక్షించుటకై నీవు ఆ మోక్షమును చూపించినను నేను త్రోసివేయుట తథ్యము అన్నారు ఆళ్వార్లు. మరో పాసురం. మత్తుమోర్తైవముండే మదీలా మానిడంగాళ్ ఉత్తపోదండ్రినీంగళ్ ఒరువనెండ్రుణరమాట్టీర్ అత్తమేలன்றறியார் அவனல்லாம் தெய்வமில்லை கத்தினம்மே தவேந்தை கணலினப்பணி மினீரே. బుద్ధిహీనులైన ఓ మానవులారా, శ్రీకృష్ణునికి మించిన వేద వేరొక దైవం ఉన్నదా? అందరూ ఆశ్రయించినప్పుడు కానీ శ్రీకృష్ణుడు సాటి లేని దైవం అని మీరు గుర్తింపజాలరు? ప్రమాణ నిశ్చితార్థమును ఏదీనూ మీకు తెలియదు. ఎందుకంటే ఆ కృష్ణుడు తప్ప వేరొక దైవము లేదు. గోవత్సాదులను పాలించడి గోపాలుని యొక్క పాదారవిందములను మీరే ఆశ్రయింపుడు అని ఆ శ్లోకం యొక్క భావము. ఆళ్వార్లు అభిప్రాయపడి మత్తుంబోర్ దైవముండే నేను చెప్పబోవు ఈ శ్రీకృష్ణ పరమాత్మ తప్ప మనకు ఆశ్రయింపదగిన దైవము వేరే ఉన్నదా? ఈశ్వరోహం అహం భోగి అని గీతలో చెప్పినట్లు మేమే ఈశ్వరులమని అహంకరించు దేవతలు మనము ఆశ్రయింపదగిన స్థాయిలో ఉండరు. మన ముఖమే చూడరు. శ్రీకృష్ణ భగవానుడు అట్టివాడు కాదు. సర్వభక్త సులభుడు, పైగా మనకు త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంటే ఆ కృష్ణుడే మన తల్లి తండ్రి బంధువు విద్యా ధనము సమస్తం. ఇది కాదు అది లేనిది ఏదీ లేదు. మనందరికీ దిక్కు ఏకైక రక్షకుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మే అని ఆ శ్లోకం యొక్క భావం. పైగా ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే వేదాశాస్త్రం పరం నాస్తి నదైవం కేశవాత్పరం. చక్కటి శ్లోకం చూడండి. అంటే ఇది నిజం, నుమ్మాటికి నిజమే, వేదాలు మించిన శాస్త్రాలు లేవు, కేశవుని మించిన దైవము లేదు అని ఘంటాపదంగా చెప్పబడేటువంటి శ్లోకం ఇది. అంత గొప్ప శ్లోకం. అంటే దీనివల్ల మనలో శరణాగతి తత్వం కూడా పెరుగుతుంది. ఆ కృష్ణ పరమాత్మ తప్ప ముమ్మాటికి వేరే దైవం లేదు అని చెప్పడంలో ఉద్దేశమే ఈ శ్లోక భావం. కత్తినం మేత్తవేందై, ఆయన పేరే ముందురా, గోపాలుడు మరియు గోవిందుడు, గోవుల గుంపులను దూడల మందలను గోపబాలులతో కలిసి కాచుచూ తిరిగేటువంటి వాడు. మనందరి దైవము ఆ కృష్ణుడే. ఇతర దేవతలందరిలో అహంకారం అధికంగా ఉంటుంది, కృష్ణుడు మాత్రం అట్టివాడు కాదు. సుమి, దేవాదిదేవుడైని ఉన్నను తన పరత్వమును భావింపక సౌలభ్య సౌశీల్యాది గుణాలతో వారు వీరను తారతమ్యం కూడా చూపకుండా ఆశ్రయించిన వారందరితో కలిసి మెలిసి తిరుగునంతటి మహా ఉదారమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు అటువంటి కృష్ణునికి ఈ దేవతలు సాటియా అని అర్థం. కణలినై పణి మినీరే, శ్రీకృష్ణుని యొక్క పాదార వింద్రాలను ఆశ్రయించండి. అహమస్య అపరో భ్రాత గుణైర్ధాస్యముపాగత అని హనుమంతునితో లక్ష్మణస్వామి పలికాట. నేను శ్రీరామునికి చిన్నదమ్ముడను అని ఆయనలోని మహోన్నతములైన గుణగణాలను బట్టి నేను దాసునిగానే సేవ చేయుచుందును అన్నట. అట్లే మనము కూడా సౌలభ్య సౌశీల్యాది మహాగుణశాలకు శ్రీకృష్ణుని ఆశ్రయించేదము రెండు అని తన అభిప్రాయాన్ని తొండరడిప్పటి ఆళ్వార్ తెలియజేశారు. అట్లే మన ఆళ్వార్లు మరొక విధంగా ఉపదేశం చేస్తున్నారు. ఓ మూఢజనులారా, మీరు ఉచ్చరింపలేకుండాను ఇతరులు ఉచ్చరించినప్పుడు విన్నా శ్రవణ మాత్రము చేతనే మనలో ఉత్సాహాన్ని కలిగిస్తాడు ఆ భగవంతుడు. కాబట్టి భగవన్నామ సంకీర్తన చేయండి లేదా శ్రవణము యొక్క స్థితికి వెళ్ళండి అని దాని రెండింటి యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు మన ఆళ్వార్లు. ఈ ఆళ్వారు తనపై వైముఖ్యము పోయి అద్వేషాదులు ఏర్పడినంత మాత్రముననే పరమాత్మ అనుగ్రహించి జ్ఞానదీపం వెలిగించి తన స్వరూపగుణ విభూతిత్యాది ప్రభావం ప్రకాశింపజేస్తారని, ఈశ్వర అస్తిత్వమును గ్రహించినంత మాత్రముననే అజ్ఞాన అన్యదాజ్ఞాన విపరీత జ్ఞానమును తొలగిస్తాడని, తనలో స్వామి కనిపించిన మార్పే ఇందులకు చక్కటి ఉదాహరణలును అని చెబుతూ అంటున్నాడు ఇంకో పాసనంలో. మెయ్యర్కే మెయ్యనాగం విధిలా వెన్నై పోల పొయ్యర్కే పొయ్యనాగం పుట్కొలియుడయ కోమాన్ ఉయ్యప్పోమునర్ వినాగర్క ఒరువన్ నిన్నుణర్ంద పిన్నై అయ్య పొడుతోండ్రుం అళగనూర రంగమెండ్రే. భావం ఎందయ్యా అంటే, గరుత్మంతుని తనకు ధ్వజముగా కలిగిన శ్రీమన్నారాయణుడు నావలే ద్వేషభావము తొలగిపోయిన వారికి కూడా నిష్కపటముగా తన పూర్ణ అనుభవాన్ని కలిగించుచున్నాడు. భగవత్ విముఖులయ్యుండి ఉన్నవాళ్ళు అసత్య స్వరూపులై ఉంటారు. ఉన్నంతగా జీవించాలనే వారు మరియు అటువంటి జ్ఞానము గలవారికి ఒక ఈశ్వరుడు కలడు అనడి జ్ఞానము కలిగిన తరువాతే ఆ సందేహాన్ని తొలగించి భగవత్ సాక్షాత్కారాన్ని ఇచ్చి ఆ సుందర విగ్రహ రూపంలో ఉండేటువంటి స్వామి యొక్క దివ్యదేశమైనటువంటి ఏదిరా అంటే శ్రీరంగ క్షేత్రమే కదా అని ఆళ్వారు తెలియజేశారు. మెయ్యర్కే మెయ్యనాగం, మెయ్య అంటే సత్యం, పొయ్యి అంటే అసత్యం, కపట బుద్ధి లేకుండుటయే సత్యము. నేనే స్వతంత్రుడను
అనే పిచ్చి దురహంకారంతో అనాదిగా మానవుడు భగవంతుని ద్వేషించి విముఖుడై తిరుగుచున్నాడు. దాసభూతా స్వత సర్వే హ్యాత్మనః పరమాత్మనః అను ప్రమాణముచే స్వామియగు పరమాత్మకు తాను సహజముగా దాసుడను అను విషయాన్ని మరిచిపోయాడు. ఇది అతనికి ఏర్పడిన దుస్థితి. ఇది తొలగిపోయి భగవంతునిపై అద్వేషం ఏర్పడినప్పుడు సత్యమైన మరియు నిష్కపటమైన పరిస్థితి ఏర్పడుతుంది. అట్టివారే మెయ్యర్ అని పిలుస్తారట. పొయ్యర్కే పొయ్య నాగం, ఇంతకు పూర్వం నేను భగవత్ విముఖుడనై తిరిగినట్లు ఉండువారికి ఆయన కూడా విముఖుడైపోవును. తాను అనుగ్రహించటకు కారణమనదగిన మంచి జీవునిలో లేకపోగా మంచి అని పేరు పెట్టదగిన పాపకార్యము కూడా కనబడనందున వీనిని రక్షించే అవకాశము లేకపోయినదే అని నిరాశతో పరమాత్మ వెలుదీస్తున్నాడని భావము. పుయ్కొడియుడయ కోమాన్, ఎవరు నన్ను రక్షకుడిగా స్వీకరింతురా అని వెతుకుతూ నిరీక్షించుచు ఆ స్వామి ఏకాకియా అని భావింపరాదు. అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యముక్తులు అనేకులు సేవింపగా శ్రీవైకుంఠమున కొలువు తీరి ఉండేటువంటి ఆయనే ఆ శ్రీమన్నారాయణుడు. ఉయ్యప్పో మునర్వినార్ గడక్, అంటే పూర్వపు అజ్ఞానావస్థ పోయి మనము జీవించు మార్గం ఏది అనని వివేచన కలవారికి మనకందరికి స్వామియకు మహాపురుషుడొకడు కలడనియు ఆయనను ఉపాసించిన ఎట్టు శ్రేయస్సును పొందుదమా అనియు సందేహించు వారికి సర్వ సంశయాలను తానే తీర్చి మార్గదర్శి అయి సాక్షాత్కారమును కలిగించు మహోదారుడుగా కూడా ఉండేది ఆ పరమాత్మయే. ఆళ్వారు తన హృదయంలో చేరినట్టు శ్రీరంగనాథుని మీద భక్తి సమృద్ధిని కలిగించి తన దివ్య మంగళ విగ్రహమును తన ఎదుట నిలిపి సర్వేంద్రియములు తృప్తిగా ఆస్వాదించినట్లు అమృత భోజనం పెడుతున్నాడట. చూడండి పాసురంలో, విరంబి నిన్న విధిలేన్ మదియన్నిల్లై ఇరుంగు పోల్ వరియ నెంజం ఇర ఇర ఇరుంగుం వణ్ణం షురుంబమర్ సోలై సూంద వరంగమా కోయిల్ కొండ கரும்பினை கண்டு கொண்டு என் கண்டினை களிக்குமாரே. ஓ ரங்கநாதா, சாதரங்கா ஸ்திரங்கா நின்னு ஸ்தோத்திரம் చేస్తుంటాను కాని చేయలేకపోతున్నాను. అంజలి ఘటిస్తూ నిన్ను సేవించలేను. నాకు తత్వజ్ఞానం అసలే లేదు. నా మనస్సు ఉక్కు పిండములే కఠినమై ఉన్నది. ప్రతిక్షణము నా మనస్సు నీ యందు కరిగిపో విధంగా అనుగ్రహించు స్వామి. తుమ్మిదలతో ముసురుకొనియుండు మరియు ఉద్యానములతో పరివృతమై ఉన్న శ్రీరంగక్షేత్రమును రాజభవను వలె చేసుకున్న మరియు చెరుకు గడవలే భోగ్యముగా ఆ స్వామిని సాక్షాత్కరించిన నా కన్నులు సంతృప్తి చెందుతాయి స్వామి, అనుగ్రహించు స్వామి అని వేడుకున్నారట. విరుంబి నిండ్రు అంటే స్తుతించు విషయము చాలా గొప్పది అయినప్పుడు సావధానంగా సగౌరవంగా స్తోత్రం చేయవలసి ఉంటుంది. సర్వోత్తముడకు నిన్ను నేను అట్లు స్తుతించలేకపోయి తిని నిన్ను గూర్చి వినయముగా కనీసము అంజలినైనను జోడింపలేకపోయి తిని పోని మనస్సులోనైనా నిన్ను ధ్యానించుకుని వీలు కలిగలేదా? అందువేమో అదియును నా మదిలో లేదు. ఇతర విషయములను గూర్చి విద్యానాం శిల్ప నైపుణ్యం అన్నట్లు పనికిరాని విజ్ఞానము నెంతో సంపాదించితిని గాని ఉన్నతమైన కారణమైనటువంటి నీ గురించిన పరిజ్ఞానం మాత్రం కొంచెం లేశమైనను కూడా సంపాదించకపోతుని అసన్నేవ సభవతి అన్నట్లు అసత్ప్రాయుడనైతిని అతితప్త మయోసి మార్తవం భజతే అని కాళిదాస్ అన్నట్లు అగ్నిలో కాల్చిన ఇనుమునైనా సాగదీయవచ్చునేమో గానీ నా మనస్సు మాత్రం ఎవరిచే మార్చలేనటువంటి కఠినమైనటువంటిదైపోయింది. ఇరై ఇరై ఉరుంగ వర్ణం, కఠినమైన నేలమై మేఘమోర్షింపగా కాఠిన్యము పోయి మార్ధవం ఏర్పడినట్లు విషయాంతర సంపర్కమున కఠినమైన మనస్సును భగవత్ ప్రభావముచే ప్రతిక్షణము శిథిలమైపోవుచున్నది. ఇట్లు మనసు ద్రవీభూతముడకు కారణమైందయ్యా,
అందువేం చేసిన స్వామి యొక్క దివ్య మంగళ హవిగ్రహ సౌందర్యము యొక్క గొప్పతనమే అది చెప్పడానికి అనిర్వచనీయమైనది అన్నాడు స్వామి. కండుగొండు ఎన్ కండిన ఇక్కడి కుమారే అంటే మహానిధిని చూచి ఉప్పొంగిపోయినట్లు ఆ స్వామిని చూచి నా నేత్రాలు ఆ సౌందర్య రసమును జుర్రుకొనుచున్నవి. సదా పశ్యంతి సూరయ అని వేదం చెప్పినట్లు రెప్పపాటు లేకుండా సదా ఆ స్వామిని దర్శించు నిత్యముక్తులకు కూడా ఇటువంటి తృప్తి కలుగుదేమో. దివ్యం దదామి తే చక్షుహు అన్నట్లు వారిని దివ్య నేత్రములు నావి భౌతిక నేత్రములు. ఇచ్చట నేత్రములు వాస్తవానికి కరణములే అనగా సాధనములు మాత్రమే. వాటితో స్వామిని దర్శించి తృప్తి పొందిన వారు ఎవరయ్యా అంటే మన 12 ఆళ్వార్లు మాత్రమే. శేషసాయిమూర్తిని అవిచ్ఛిన్నముగా రెప్పపాటు లేకుండా సేవించి ఉజ్జీవనించవలసిన విషయమును పరిమిత కాలములో దర్శించుట అనగా అనాదికాలంగా ఈ దర్శనమునకు నోచుకోలేని ఈయన దౌర్భాగ్యము కదా అని తన మనసులో భావిస్తూ పణివినాల్ మనమదొండ్రి పబడవాయరంగనార్క్ తుణివినాల్ వాళ్మాట్టాత్ తొల్లై నెంజే నీ సొల్லாய் அணியினார் செம்பொனாய வருவரையனய கோயில் மணியனார் கிடந்த வார்த்தை மனத்தினார் நினைக்கலாமே. பகடமுவலே எர்றனி அதர்முகல ஸ்ரீரங்கநாதனி சித்தவருத்தினி கைங்கரியம் நந்து லக்னம் చేసి విశ్వాసముతో ఇంతకాలంగా జీవించలేకపోయినా మరియు చిరకాలంగా నిన్ను అనుసరిస్తున్నాను ఓ మనసా, నీవే ఈ సంగతి చెప్పు. సౌందర్యంతో అలరారుచున్న ఎర్రని సువర్ణమయమైనటువంటి మేరువ పర్వతము వంటి శ్రీరంగమునందు ఇంద్ర నీల మణివర్ణములేనున్న స్వామి సైనించి ఉన్న సన్నివేశమును మనస్సుతో విభేదించి అనుభవింపదగునా అని తన మనసులో భావించాడు తొండరడిపొడి ఆళ్వార్. పణివినాల్ మనమదొండ్రి ఇతర విషయములపై వ్యామోహముతో చిక్కుకొని ఉన్న మను వ్యాపారమును అచటి నుండి మరల్చి భగవత్ కైంకర్యముపై ఇష్టపడినట్టు గట్టి ప్రయత్నము చేయుటయే ఈ జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము. జీవన వర్గాన్నంతటినీ కూడా తనకు అభిముఖముగా త్రిప్పుకొనుటకై సృష్ట్యాది వ్యాపారములను అవతారములను దర్శించుచున్న ఆ స్వామికి వీడు అనుకూలతను ప్రదర్శించినందు మాత్రమే చాలును. సాక్షాత్ ఫలప్రదాత ఈశ్వరుడే. యజ్ఞాది కర్మలు ఏమీ కావు, అవి ఈశ్వరుని మనస్సు ప్రసన్నమగుటకు మాత్రమే కారణములని స్పష్టముగా తెలియజున్నది. ఇక భగవంతునికి అంజలి ఘటించినప్పుడు అంజలి హి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని. పణివినాల్ మనమనదొండ్రి ఇతర విషయములపై వ్యామోహముతో చిక్కుకునియున్న మనోవ్యాపారమును అచటి నుండి మరల్చి భగవత్ కైంకర్యముపై ఇష్టపడినట్లు గట్టి ప్రయత్నము చేయుటయే ఈ జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము. జీవన వర్గమునంతయో తనకు అభిముఖముగా త్రిప్పుకొనుటకై సృష్ట్యాది వ్యాపారములను అవతారములు ధరించిన ఆ స్వామికి వీడు అనుకూలతను ప్రదర్శించిన మాత్రము చాలును. సాక్షాత్ ఫలప్రదాత ఈశ్వరుడే. యజ్ఞాది కర్మలు ఏమీ కావు, అవి ఈశ్వరుని ప్రసన్నము చేయుటకు మాత్రమే స్పష్టముగా తెలియచున్నది. ఇక భగవంతునికి అంజలి ఘటించినప్పుడు అంజలి హి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని అను ప్రమాణము రెట్టి అది ఆయన హృదయంలో అనుగ్రహ భావనను కలిగించున్నదిగా తెలియజేయుచున్నది. ఈ విషయమే యామునాచార్యులు తమ స్తోత్రరత్నలో అన్నట త్వదంగ్రిముద్దిశ్య కదాపి కేనచిత్ యథాతథావాపి సకృత్కృతోంజలి తదైవముష్ణాత్య శుభాన్యశేషత శుభాని పుష్ణాతి న చాతుహీయతే. పై శ్లోకంలో అంజలి వైభవమును గురించి వివరించారు యామునాచార్యులు. భగవత్పాదారవిందమునుద్దేశించి ఎప్పుడైనను ఎన్నడైనను ఎవడైనను ఏ విధముగైనను ఒక్కసారి అంజలి జోడించినచో అది వెంటనే సర్వ అనర్థాలను నివారించి అనేక శుభాలను కలుగు చేయును.
ఉత్తరోత్తర శుభవృత్తికి హేతువే గాని ఎన్నటికీ తరిగిపోదు సుమా అని శ్లోకం యొక్క భావం. ద్రవిడ వ్యాఖ్యానమునందు శ్రీ పెరియవాచ్యాన్ పిళ్ళయ్య అని ఆచార్యుల వారు ఇలా అన్నారట. శ్రీ వైష్ణవ సంప్రదాయ సారార్థ సర్వస్వముగా ఈ సందర్భమునందు తెలిసిన సిద్ధాంతం ఏందయ్యా అంటే, జీవునిలో పూర్వపు నాస్తిక్య బుద్ధియు భగవద్ వ్యతిరేక భావం కూడా పోయి ఆనుకూల్య సంకల్పము ఉండినా చాలు, నిరపేక్ష రక్షకుడకు భగవంతుని దయ తప్ప మరేదియును ఫలమునివ్వజాలదు. ఈ పాశురమున గల ఒండ్రి అను పదము ఈ ప్రధాన విషయాన్ని మనకి తెలియజేయుచున్నది. సమ్మతించుట అను ఆ పదానికి అర్థం భగవంతుని స్వామిత్వమును తన దాస్యము సూచించినట్లుగా అంజలిని చేసినను ఆయన వశుడవుతాడు అని శ్లోకం యొక్క భావార్థము. పబళమాయ్ అరంగనార్కు, ఆ అంజలి మాత్రమే చేతనే మనస్సు కలిగి పూర్వ అపచారాలన్నింటినీ క్షమించుచున్నట్లుగా చిరునవ్వుతో స్వామి ఓదార్పును ప్రకటించుచున్నాడని ప్రవాళము వంటి అధరము సూచించుచున్నది. తుణివినాల్ వాళ్మాట, తుణివు అనగా విశ్వాసము. శ్రీరంగనాథుని తేజోమయ మధుర సౌందర్యమే ఈయన సర్వస్వామి అను విశ్వాసమును ప్రేక్షకులకు కలిగించుకున్నది. ఆ పైన ఈ స్వామికే నేను సేవను చేయుదును అనే దాస్యభావమును కూడా పుట్టి చేయుచున్నది. భగవద్ అనుభవాన్ని పొందటానికి స్థిర విశ్వాస రూపమునకు ఆ ఆనుకూల్య సంకల్పమే అత్యావశ్యకము గదా. తొల్లై నెంజే నీషుల్లాయ్, గడిచిపోయిన అనాది కాలములో అట్టి భగవదానుకూల్య సంకల్పము లేక ఉజ్జింపలేనిటువంటి ఓ మనసా, ఇప్పుడైనను లభించని ఈ సదవకాశాన్ని పూర్తిగా వినియోగించుకో. ఆ సౌందర్య రాశి అయినటువంటి శ్రీరంగనాథమూర్తిని నిరంతరము నీవు ఆ సౌందర్యాన్ని చూసి అనుభవించవద్దా. అణియనా శంభునాయ ఇత్యాది, నిరతిశయ సౌందర్యము కలిగి బంగారుపు కొండయగు మహామేరు వలె శోభించినది ఆ శ్రీరంగనగరము. ఇందులో ఆదిశేషునిపై ప్రశయనించి ఉన్న మరగదమణి నీల విగ్రహుడైన స్వామి పెద్ద బంగారుపుటాభరణాలతో పథకబడి అందముగా అమరియున్న నీలరత్నం వలె శోభించుచున్నాడు. భగవంతుని జ్ఞానానందాత్మస్వరూపమును దివ్య కళ్యాణ గుణములను కొంత కొంత పరిమితముగా అనుభవించవచ్చునేమో గాని ఈ దివ్య సౌందర్యమును మాత్రము రుచి తెలిసిన వాడెవ్వడను వదిలిపెట్టలేడు. ఓ మనసా, అంతఃకరణీయమైన నీవే కదా అనుభవమునకు ముఖ్య సాధనము. నీవుగాక మరొక సాధనం ఏదైనా ఉండినచో అది పరిమితానుభవమును ఉపయోగపడునేమో గాని అటువంటిది గగనారవిందమే కదా అని భావము. భగవత్ శరణారవిందములపై శరణాగతిని చేసిన వారు ఏ జాతికి చెందినవారైనను ఎట్టి నడవడిక గలవారైనను పూజనీయులే అని చెప్పబడినది. అంతేకాదు వారు తమ యొక్క సంసర్గముచే ఇతరులకు కూడా పవిత్రను కలిగించగలరు. వారికి భగవద్ అనుగ్రహం ఎల్లవేళలా ప్రాప్తిస్తుంది. పైగా వారి మనసు సదా భగవంతుని దర్శనముకై ఆరాటపడుతుంది అని చెప్పుచూ వానులారలాగా వానవాయన్బరాగిల్ తేనుళాందుళపుమాలై చెన్నియాయన్బరాగిల్ ఊనమాయినగళం చెయ్యం ఊనకార కర్గళేలుం ఊనగం చైదశేడం తరువరే పునిదమంటే. స్వర్గవాసులకు దేవతల చేత తెలుసుకోరే అని వైభవమును కలవో రంగనాథా అని నిన్ను స్తుతించదరేని. మకరందమును స్రవించు తులసీమాలికను శిరస్సును ధరించినవాడా అని నిన్ను కీర్తించదరేని. నీచ వ్యాపారములు చేసి ఉన్నవారైనను కూడా ఇతరులచే అటువంటి పనులను చేయించువారైనను తాము భుజించిగా మిగిలిన శేషమును ప్రసాదించిన ఎడల అది మనకు పవిత్రము గదా, లేదా ఆ క్షణముననే పవిత్రము చేయునని భావం. వివరణ చూద్దాం. వానులారీలాగా వనవా ఇత్యాది, బ్రహ్మాది దేవతల చే కూడా తెలియరాని నీ దివ్యనామము దివ్యధామము శ్రీవైకుంఠం, అందు నిత్యవాసము చేయువాడవు నీవు.
అని నీ వైభవాన్ని ఎవరైతే నోరారా కీర్తిస్తారో తెలుసుకుటకు సాధ్యం కానప్పుడు ప్రవేశించుటకు అసలు అసాధ్యమని తాత్పర్యము. ఇతర విషయాలలో మనుష్యుల కంటే ఆ బ్రహ్మాది దేవతలకు కొంత అధిక శక్తి ఉండవచ్చునేమో గాని భగవద్వైభవమును ఎరుంగలేకపోవుటచే వారు మనకు సమానులే కదా. మేడపై ఉన్నత స్థానమున ఉన్నంత మాత్రమున ఆ పరమపదము చేతికందున ఈత వచ్చిన వాడు గాని రానివాడు గాని సముద్రమును ఈదలేకపోవుటలో అందరూ సమానమే అయినట్లు శక్తి గలవారికి శక్తి లేని వారికి కూడా భగవత్తత్వం పూర్తిగా తెలుసుకున్నాడు అసాధ్యము. యమే వైషవృణుతే తేన అలభ్యః, ఉపనిషత్తు తెలిపినట్టు ఆయన అనుగ్రహం పొందిన వారికే ఆయన సాధ్యము, కానీ నేను ఈశ్వరుడను లోకనాయకుడను అని అహంకరించు వారికి ఆయన అంత సులభుడు కాడు. ఎన్బరాగిల్, హృదయపూర్వకముగా నిన్నీట్లు ప్రార్థించిన ఎడల మరియు తేనుడాం తుడబమారై సెన్నియా ఎన్బరాగిల్, మకరందాన్ని స్రవించుడు సీమాలంకృత శిరస్కుడా అని కీర్తించిన ఎడల ఆ రెండు సంబోధనముల చేతను ఆయనను పొందుటకు ఆయనయే ఉపాయమనియు సర్వేశ్వరత్వ సూచకమై తులసీమాలను బట్టి ఆయనయే పొందదగిన ప్రాప్యభూతుడనియు అసూచితమగుచున్నది. ఇట్లు భగవంతుని స్తుతించివారు పరమ పావనులు, అంతేగాక ఇతరులను కూడా పవిత్రము చేయగలరు. ఊనమాయినగల్ చెయ్యుం ఊనకార కర్గళ నేను ఇత్యాది. వారు పూర్వము బహునీచ వృత్తి కలవారును ఇతరులచే అట్టి పాప కార్యము చేయించువారును అయి ఉండవచ్చుగాక, అయినను ఆ వృత్తిని మాని ఇప్పుడు భగవద్ నిష్ఠులైరి గనక వారు పూజ్యులు. ఒకనాడు భగవద్ రామానుజుల ముఖ్య శిష్యులైన శ్రీ కూరత్తాళ్వాన్ అను వారు కావేరికి స్నానానముకై పోచుండగా త్రోవలో ఒక పాము కప్పను నోటితో కరుచుండెదట. ఆ కప్ప విలవిలరాడుతూ అరుస్తుంది. అది చూసిన స్వామివారు, అయ్యో తన ఆక్రందన విని ఎవరో వచ్చి రక్షించుడిని అరుచుతున్నది కాబోలు, పాపము దీన్ని ఎవరు కాపాడగలరు అని దుఃఖముతో మూర్చపోయినారట. అట్టు మృదు చిత్తులై ఉండుటయే శ్రీ వైష్ణవ లక్షణం అంటారు. చూసారా వైష్ణవ లక్షణం? పూర్వ ప్రవృత్తికి భిన్నముగా ఇంతటి మార్పు వారిలో కలిగిన పిదప వారు ఇప్పుడు ఆ పాపకృత్యములు చేయగలరా? కోనగం సైదసేడం ఇత్యాది. భగవంతునితో సమానముగా వీరును మనకు పూజ్యులే. భగవంతుడు ఆరగించిన శేషప్రసాదమును మనము స్వీకరించినట్లు వీరు ఆరగించి ఇచ్చిన శేషప్రసాదమును కూడా ఉచ్చిష్టమని ఎంచక సుపావనమని భావించి స్వీకరించాలి. శ్రీ వైకుంఠనాథుడు ఆరంగించిన శేషప్రసాదమునే నిత్యము భక్షించుట చేత శ్రీ విశ్వక్సేనుల వారిని శేషాశనులు శేష అశనులు అని పెద్దలు వ్యవహరిస్తారు. త్వదీయ భుక్తోంచిత శేషభోజిన అని స్తోత్ర రత్నమున శ్రీ యామునాచార్యులు ఈ సంగతినే తెలిపారు కదా. శ్రీ విష్ణు చిత్తులు పల్లాండు ప్రబంధమున కలత్తదుండు అని ప్రసాదించి భగవద్భుక్త శేషమే తమకు భోజనమని తెలిపిరి. ఇచ్చట భుక్త శేషమనగా ఆ భాగవతులు ఆరంగించి విడిచిన పాత్రలోని ఉచ్చిష్ట ప్రసాదమనే భావించాలి. ఈ విధముగా తొండరడిప్పడి ఆళ్వారు అనుగ్రహించినటువంటి తిరుమలై గ్రంథములోని కొన్ని పాశలు మాత్రమే స్వీకరించి వాటికి సంబంధించిన ఆళ్వార్ల ఆంతరంగిక భావములను మనం తెలుసుకున్నటకు ఈ అవకాశం అనుగ్రహించిన ఆ ఆళ్వార్లకి తొండరపడి ఆళ్వారి యొక్క పాదారవిందాలకు సాష్టాంగ దండ ప్రమాణము ప్రణామములు తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నదే నదే దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రేర్మదాచార్య పురోగమై సర్వైష్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.